చేపల వేటపై ఆధారపడి బ్రతికే తమకు వేట లేకుండా పోయిందని, కండలేరు పాయకు నీరు రాకుండా చేయడం వలన ఉపాధి లేక రోడ్డును పడ్డామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం చలివేంద్ర ఎస్టీ కాలనీకి చెందిన గిరిజనులు సోమవారం స్పందన కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కృష్ణపట్నం పోర్టు ఏర్పడక ముందు కండలేరు పాయలో వేట చేసుకుంటూ జీవనం సాగించేవారమని చెప్పారు. పోర్టు అభివృద్దిలో భాగంగా మట్టి తవ్వకాలు జరపడం ద్వారా కండలేరు పాయకు తీతపోతల సమయంలో నీరు రావడం లేదని, తద్వారా చేపల వేట చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోయిందని చెప్పారు. సమీపంలోని వేరే ప్రాంతాలకు వెళ్లి వేట చేసుకోవడానికి పోర్టు సెక్యూరిటీ నడిచి వెళ్లడానికి గాని సైకిల్పై వెళ్లడానికి గాని అనుమతి ఇవ్వడం లేదని, ఏమి చేయాలని నిస్సహాయ స్థితిలో పూట గడవక ఇబ్బంది పడుతున్నామని గిరిజనులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని, వేట చేసుకునే అవకాశాన్ని కల్పించాలని, అప్పటి వరకు కనీస భృతి అందజేసేలా సహాయం చేయాలని వారు ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ వెంకటేశ్వర్లు, పలువురు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. సార్, చలివేంద్ర గ్రామం వార్డు నెంబర్ని. మా ఊర్లో గిరిజనులందరూ పోర్టు పడక ముందు ఏటకాలువ అనేది ఉండింది. ఆ ఏటకాలువలో చేపలు రొయ్యలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ పోర్టు వచ్చినప్పటి నుంచి ఆ ఏటకాలువని బూట్ చేశారు. అదేగాక సీవర్ నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం ఆ ఏటకాలువకే వదిలేస్తున్నారు. దానివల్ల దాంట్లో చేపలు కానీ రొయ్యలు కానీ ఏమీ పడట్లేదు. వీళ్ళు వెళ్ళినా కూడా తిరుక్కొని రొయ్యలు చేపలు ఏం పడక తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళు కనీసం భోజనాలు కానీ తిండి కానీ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సరే, అక్కడ పడట్లేదు, వేరే దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుందామని రూట్లో వేరే దావుల్లోకి వెళ్తుంటే అక్కడ కూడా పోర్టు సెక్యూరిటీ ఆపి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేదానికి లేదని చెప్పి మనుషుల్ని ఆపేస్తున్నారు. సైకిల్ నుంచి వెళ్తే సైకిల్ తొక్కుని వెళ్తున్నా, సైకిల్ని కూడా తొక్కనివ్వట్లేదు. పక్కనే బొగ్గు యార్డులు చాలా ఉన్నాయి. ఆ యార్డుల నుంచి వచ్చే దుమ్ము మొత్తం అక్కడే పడుతుంది. నైట్ కానీ అయితే పక్కనే రోడ్లు, ట్రైన్లు, లారీలు ప్రతి పంచర్ అయినప్పుడు సౌండ్లు కానీ అసలు పొల్యూషన్ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అండి. వీళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. బతకడం చాలా కష్టంగా ఉంది. తినేదానికి తిండి కూడా దొరకట్లేదు. ఏదో రేషన్ బియ్యం వస్తుంటే ఆ రేషన్ బియ్యం వండుకొని అవి తింటున్నారు. ముందు పోర్టు పడుకున్నప్పుడు మేము చేపలు పట్టుకుని బతుకుతున్నాం సార్. మేము ఇప్పుడు పోర్టు పడిన తర్వాత మాకు చేపలు పట్టుకున్నానికి ఈలు పడలేదు సార్. అది ఎక్కడ పెట్టినా దారులు మూసేసాను సార్. మాకు బతుకు అనేది లేకుండా పోయింది సార్. చేపలు రొయ్యలు పట్టుకుని బతికేవాళ్ళం మేము. అది లేకుండా పోయింది సార్. మేము ఎలా బతకాలి? మాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్. మీరు లేకపోతే మేము ఎలా బతకాలి? అలా రేషన్ బియ్యం ఇస్తున్నారు, అవి వండుకొని తింటున్నాం, కానీ మాకు ఏ ఆధారం లేకపోయా. అదేమంటే గాలి దొరితే దుమ్మంతా మా ఇళ్ళ మీదకి వచ్చేస్తుంది. పిల్లలు పాపలు మేము ఎలా బతకాలి చెప్పండి. మీరే ఏదో ఒక న్యాయం మాకు చేయాలి. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.